నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అత్యుత్సాహం చూపించినటువంటి అధికారులందరిపై కూడా వేటు పడుతున్న విషయం మనందరికీ తెలిసింది. అందులో ముఖ్యంగా జోగి రమేష్ అయితే మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటిపైకి వెళ్ళి దాడి చేయడం కూడా మనందరం చూశాము. ఇక ప్రభుత్వం మారాక ఆయనపై ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయింది. మరి ఎంక్వైరీలో భాగంగా మంగళగిరి పోలీస్ స్టేషన్కు ఆయన హాజరవుతూ ఉన్నారు. అలాగే ఆయన ఫోన్ను వీటిని కూడా హ్యాండ్ ఓవర్ చేయమంటే అది కూడా ఒప్పుకోలేదు. ఎంక్వైరీకి కూడా ఆయన నోటీసులకు కూడా రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు. ఇక ఫైనల్గా నిన్న ఒక ఎంక్వైరీ జరిగింది. మరి దానికి హాజరైనటువంటి జోగి రమేష్ పక్కన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నారు. జోగి రమేష్ను అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా పొన్నవోలు సమాధానం చెప్తున్నారు. ఇది ఎక్కడా కూడా ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అంటూ పోలీసులకు సంబంధించిన న్యాయవాది అయితే కోర్టులో ప్రస్తావించారు. మరి దీనికి సంబంధించి మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, మరి ఈ తీర్పును వాయిదా కూడా వేసినట్టు తెలుస్తోంది. మరి జోగి రమేష్ అడిగిన ప్రతి ప్రశ్నకు పొన్నవోలు సమాధానం ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో చంద్రబాబు గారి ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ అయితే ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీకి హాజరవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఎంక్వైరీలో భాగంగా జోగి రమేష్ను అడిగిన ప్రతి క్వశ్చన్కు అప్పట్లో ఏఐజీగా పనిచేసినటువంటి పొన్నవోలు సమాధానం ఇస్తున్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇది ఇంతవరకు ఎప్పుడూ కూడా అంటే ఒక నిందారోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి సమాధానం చెప్పకుండా లాయర్ పక్కన కూర్చొని సమాధానం చెప్పడం అనేది ఇంతవరకు ఎప్పుడూ కూడా చూడలేదు అని చెప్పి పోలీసులకు సంబంధించినటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన కోర్టులో ప్రస్తావించారు అంటున్నారు. గతంలో కూడా మనం చూసాం పొన్నవోలు మరి ప్రభుత్వ మనిషిలాగా ఎలా అంటే ఒక కార్యకర్తలాగా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటులాగా ఆయన ఎలా బిహేవ్ చేశారు అని చెప్పి మరి అదే కూడా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్టయితే కనిపిస్తూ ఉంది. సో మీరేం చెప్తారు దీని గురించి? మీరు చెప్పినట్టుగా జోగి రమేష్ని అడుగుతూ ఉంటే ప్రశ్నలు పోలీస్ విచారణలో పొన్నవోలు గారు సమాధానాలు ఇస్తున్నారు ఆయనకి. అంటే పాపం జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఇంకా తగ్గల, జగన్మోహన్ రెడ్డి దగ్గర తిన్న తిండికి ఆయన విశ్వాసం ఇంకా చూపిస్తున్నారన్నమాట. దాని మూలంగా ఆయన జోగి రమేష్ని ఏం ప్రశ్నించినా జోగి రమేష్ గారు నాకు తెలియదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను, ఇవే సమాధానాలు ఇస్తున్నారు. మనకు అదేదో సినిమా గుర్తుకొస్తుంది కదా, అదుర్స. అదుర్స్లో జూనియర్ ఎన్టీఆర్ చెప్తాడు అట్లా ఉన్నాయి ఈ సమాధానాలు. ఎందుకంటే వీళ్ళకందరికీ కూడా సినిమా నాలెడ్జ్ ఎక్కువైపోతుంది, ఎలా తప్పించుకోవాలి, ఎలా సమాధానాలు ఇవ్వాలి అనేది పొన్నవోలు లాంటి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారు. ఇకపోతే పోలీసు విచారణలో అదే కదా, ఈరోజు కోర్టుకి వాళ్ళు అదే చెప్పారు. ఎవరు? సిద్ధార్థ్ లూథ్రా గారు. ప్రభుత్వం తరఫున ఆయన న్యాయవాది కదా, ఆయన అన్నారు మేము సెల్ ఫోన్ సిమ్ అడిగినా ఇవ్వట్లేదు, సిమ్ నెంబర్ ఇవ్వట్లేదు, తర్వాత ఫోన్ బిల్లులు ఇవ్వలేదు మాకు, తర్వాత ఐఎంఈఐ నెంబర్ కూడా మేము అడిగితే ఇవ్వలేదు అని చెప్తున్నారు వాళ్ళు. మేము ఏం అడిగినా కూడా వాళ్ళు సహకరించట్లేదు ఆయన. ఇలా అయితే మీరు బెయిల్ ఇస్తే దానివల్ల విచారణలో ఉన్నప్పుడు అది మాకు ఫర్దర్గా అంటే విచారణ కొనసాగదు కాబట్టి ఇప్పుడైతే మధ్యంతరంగా బెయిల్ ఇచ్చారు కదా ఆయనకి, ఆ బెయిల్ని శుక్రవారం వరకు పొడిగిచ్చారనమాట, ఈ తాత్కాలికంగా ఏదైతే ఇచ్చారో అది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక అయితే జోగి రమేష్ విషయంలో ఇప్పుడు జోగి రమేష్ కొడుకు ఆల్రెడీ ఆయన అరెస్ట్ అయి ఉన్నారు. ఏది? అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో. అంటే అందులో వాళ్ళు గోల్మాల్ చేసి ఆ నెంబర్లు తారుమారు చేసి వాళ్ళు కొనుక్కుని మనం చూసాం. తర్వాత అసలు వాళ్ళ అబ్బాయిది మీరు గతంలో చూసారంటే ఎన్నికల ముందు అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా మా నాన్నని ఎవడు ఓడించలేడు, మా నాన్న ఎప్పటికీ కూడా అంటే ఎమ్మెల్యేగానే ఉంటాడు, గెలుస్తాడు అనే ఏదో వ్యాఖ్యానాలు అప్పట్లో చేశాడు ఆయన. ఇప్పుడు మనం జోగి రమేష్ విషయానికి వస్తే జోగి రమేష్ కూడా చాలా ఎగిరెగిరి పడ్డాడు. మీరు కనుక చూసారంటే సోషల్ మీడియాలో ఒక్కొక్క వీడియో అరగంటకు తక్కువ లేదు ఆయన తిట్టిన తిట్లు, ఆయన వాడిన భాష. అంటే అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్, అటు లోకేష్, ఎంత ఘోరంగా అంటేనండి ఎన్ని వీడియోలో ఎన్ని సభల్లో ఆయన మాట్లాడాడో అవన్నీ కూడా వస్తున్నాయి మనకి వీడియోలుగా. కాబట్టి అంటే జోగి రమేష్ మీద సింపతి అవసరం లేదని మనం చెప్తున్నాం. ఒక మారణాయుధాలు తీసుకుని కత్తులు ఆయుధాలతోటి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయటం అనేది ఎలా చూడాలి మీరు? చాలా అన్యాయం కదా అది. ఆ టైంకి వాళ్ళు ఉండుంటే వాళ్ళని చంపేసేవాళ్ళ అనేది అందరికీ సందేహం. అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఎవరున్నా కూడా అక్కడ వ్యత్యాసం లేకుండా ఆడా మగా తేడా లేకుండా అంటే ప్రతిపక్ష నేతకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు. అంటే ఆ రోజు ఇప్పుడు ఏమండి విచక్షణారహితంగా వెళ్ళిపోయినప్పుడు ఆ వెళ్ళిన మనుషులకి ఏమైనా తెలుస్తుందా మనం చంపాలా చంపక్కర్లేదా? బేరీ చేసుకుని అయితే చెయ్యరు కదా. ధ్వంసం చేయటానికి వెళ్ళినప్పుడు మారణాయుధాలతో వెళ్ళారు అంటేనే వాళ్ళు కక్షపూరితంగా వెళ్ళినట్టే అర్థం మనకి. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం లేకుండా జోగి రమేష్ వెళ్తాడా అండి?
జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా అయితే చేయడు కదా. కాబట్టి అంటే జోగి రమేష్ని విచారణలో ఇంకా ఈ విచారణ అనేది తీవ్రంగా చేయాలి నన్ను అడిగితే. ఇప్పుడు మరి వీళ్ళందరూ కూడా మీకు గుర్తుంటే కనుక అయితే ఇతనెవరు మన గులకరాయి సతీష్ చిన్నపిల్లాడు, అతను మైనరు. ఆ రోజు అసలు అతను కొట్టనే లేదు, గులకరాయి విసరనే లేదు. మరి అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కదా. రఘురామకృష్ణరాజు గారిని ఎట్లా ఉపయోగించారని థర్డ్ డిగ్రీ ఉపయోగించారు, చంపేదానికి వెళ్ళారు మనకు గుర్తుంటే కనుకైతే. మరి అటువంటి అప్పుడు మరి ఇలా తప్పులు చేసిన వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదా అనేది ప్రజల్లో వస్తున్న సందేహం, మనమేం అడగట్లా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి. వీళ్ళు సమాధానం చెప్పనప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దీనికి ఏమైనా కొత్త చట్టాలు తీసుకురావాలా, వాళ్ళ చేత నిజం చెప్పించడానికి ఏం చేయాలి. లైట్ డిటెక్టర్ కూడా ఉపయోగిస్తారు కదా, మరి అలాంటివి ఉపయోగిస్తారా? ఎందుకంటే తప్పించుకోవడానికి ఇప్పుడు నువ్వు చెప్పచ్చు, నువ్వు ఏమడిగినా పొన్నవాళ్ళు చెప్పటం ఏమిటి? అంటే పొన్నవాళ్ళు దగ్గరుండి చేయించాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తే. కాబట్టి ఇవన్నీ కూడా జోగి రమేష్ చేస్తున్నవన్నీ కూడా నాటకాలండి. నాకు తెలియదు, నాకు గుర్తులేదు అంటే డెఫినెట్గా అతని మీద కేసు రిజిస్టర్ అయింది. రేపొద్దున నేరం రుజువు అయితే కనుక అయితే ఆయన అరెస్ట్ అవుతాడు. ఫ్యూచర్లో మళ్ళీ ఆయన రాజకీయ నాయకుడిగా ఎదగలేడు కొంతకాలం అయినా కూడా. కాబట్టి ఇవన్నీ ఆలోచించి అంటే మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాడా లేకపోతే పొన్నవాళ్ళు చెప్పాడో మనకు తెలియదు, కానీ ఆయన ఒకే రకమైన సమాధానాలు అయితే ఇస్తున్నాడు. రైట్. ఇప్పుడు జోగి పక్కన పొన్నవాళ్ళు కూడా హాజరయ్యి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, అంటే ఆ విచారణకు అవరోధం కల్పిస్తున్నారు అంటున్నారు. అంటే గతంలో ఏదైతే దాడి జరిగినప్పుడు కేసులు పెట్టినా కూడా అప్పటి ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి, అంటే లైట్గా అంటే సెక్షన్లు కూడా తక్కువ సెక్షన్లు పెట్టి, ఇవన్నీ కూడా క్లియర్గా కొన్ని ఆధారాలతో సహా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికీ పోలీసులకు అందాయి అంటున్నారు. ఇక ముఖ్యంగా అగ్రిగోల్డ్ భూముల విషయానికి వస్తే అది కూడా అంటే మొదట్లో ఆయన చెప్పడం అగ్రిగోల్డ్ భూములను మాకు తెలియక కొన్నాము, అంటే కొన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళతో పాటు మేము కొన్నాం అని చెప్పడం కావచ్చు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే అది చివరికి ఫోర్జరీ కిందకు కూడా వస్తుంది. అంటే ఎవరైతే అమ్మారో అమ్మిన పర్సన్ కూడా ఇప్పుడు బయటకు వచ్చి అసలు నేను ఇది అమ్మనే లేదు వీళ్ళు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో ఇదైతే రోజు రోజుకి మరి ఎంత తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా ఉచ్చు బిగుస్తుందనే అనిపిస్తూ ఉంది. సో ఆయన అరెస్ట్ కూడా తొందరలో ఉండబోతుంది అంటున్నారు, నిజమే అంటారా? ఖచ్చితంగానండి. మీరు చెప్పినట్టుగా అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఇంత గొడవ జరిగితే మీరు చెప్పే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావచ్చు, చిన్న చిన్న కేసులు పెట్టడం కావచ్చు చేసి చేతులు దులుపుకోవాలని చూసింది ఒకటి. రెండోది అగ్రిగోల్డ్ విషయంలో భూముల విషయంలో 87-88 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో తారుమారు చేసి కొన్నారు వీళ్ళు. కొన్నప్పుడు అది కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, అమ్మిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఉండాలి కదా. నేను అమ్మలేదని అసలు ఓనర్ వచ్చి బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు అది ఫోర్జరీ కిందకే వస్తుంది, అది ఇంకా పెద్ద విషయం కదా. సో ఎక్కడికక్కడ ఉచ్చు బిగుస్తుంది జోగి రమేష్కి, అందుకే భయపడుతున్నాడు. ఏమండి మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఆవిడి కళ్ళల్లో ఆనందం కోసము, లేకపోతే నేను మంత్రి పదవి పొందాలని చెప్పి బూతులు మాట్లాడి ఇలా అవకతవకలకు పాల్పడి ఇవన్నీ అవసరమా? నువ్వు నిజాయితీగా నీ నియోజకవర్గంలో పనిచేస్తే నిన్ను పదవి అదే వరిస్తుంది కదా, వెతుక్కుంటూ వస్తుంది. ఇవి రాజకీయ నాయకులు వీళ్ళు సడన్గా రాజకీయాల్లోకి వచ్చారా లేకపోతే ఎంతో కాలంగా ఉన్నా కూడా ఇలా తప్పటడుగులేస్తున్నారా మనకు అర్థం కావట్లే. ఏదేమైనా జోగి రమేష్కి అయితే శిక్ష పడడం ఖాయమండి, అది త్వరలోనే జరుగుతుంది. అయితే ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ కూడా అప్లై చేసినట్టు తెలుస్తుంది. మరి ఇటు సాక్ష్యాధారాలన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో మరి కోర్టు కూడా ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే కేసు విచారణ వాయిదా పడిన నేపథ్యంలో ఏం జరిగే ఛాన్స్ ఉంటుందంటారు? సిద్ధార్థ లుద్రా అయితే చెప్పేశారు మీరు ఇవ్వద్దు, మాకు ఇట్లా ఏవి ఎవిడెన్స్లు ఇవ్వట్లేదు, ఈయన తరఫున లాయర్ మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు కనుక ఇప్పుడు బెయిల్ ఇస్తే విచారణ సమయంలో అది మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవ్వద్దని చెప్పారు. సో ఇచ్చే అవకాశాలు అయితే తక్కువ కనిపిస్తున్నాయండి. రైట్ మేడం, థ్యాంక్ యూ.